మీరు చూసినది వాటర్ ప్రూఫ్ రూఫ్ సీలింగ్ టేప్ అనమాట. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒకసారి చూడండి, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఒక్కసారి స్టిక్ చేసినాక ఈ అది మనం తీయాలంటే మన తరం కాదు, అంత స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. దాని గమ్ము కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అయితే దీని ప్రైస్ వచ్చేసి మనకు alibaba.com వచ్చేసి మనకు 16 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంది. ఇది మనకి ఇండియా మార్ట్ సైట్లో అయితే 60 రూపీస్ ఉందన్నమాట. ఎందుకంటే alibaba.com అయితే మేము చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది, బల్క్ క్వాంటిటీలో కొనాలి. అయితే మనకి ఇండియా మార్ట్లో అయితే మనకు తక్కువ క్వాంటిటీలో వస్తుంది, కాస్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇక అదే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే మనకు రేట్స్ అయితే ఎలా ఉన్నాయంటే మనకు 325 రూపీస్, 750 రూపీస్, 300 రూపీస్, మళ్ళీ 330 రూపీస్, 240 రూపీస్, 250 రూపీస్. వాళ్ళ బ్రాండ్ని బట్టి వాళ్ళ రేట్ అనేది వాళ్ళు అప్లై చేశారనమాట. చూడండి, ఇది వాటర్ ప్రూఫ్ అంతా మనకు ఎలా ఉంటుందంటే మనకు ఒక డబ్బాకు వాటర్ లీక్ అవుతున్నా సరే అతకి ఇచ్చేస్తే అక్కడ నుంచి వాటర్ కూడా బయటికి రాదనమాట, అంత స్ట్రాంగ్గా ఇది స్టిక్ అయిపోతుందనమాట. ఇక వచ్చేది సమ్మర్ కాబట్టి దీనికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. మామూలుగా అయితే ఈ టేప్ అనేది నార్మల్గా అయితే చాలా ఎక్కువగా రేట్స్ అమ్ముతున్నారు కాబట్టి మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకుంటే చాలా తక్కువలో వస్తుంది. ఇక మనం ఇండియా మార్ట్ సైట్లో తీసుకుంటే కొద్దిగా 60 రూపీస్ వస్తుంది, కానీ అక్కడ నుంచి తెచ్చుకున్నాక మనం 150 రూపీస్కి మనం రీటైల్గా సేల్ చేసినా సరే, 100 రూపీస్కి మనం హోల్సేల్గా సేల్ చేసినా కదా, మనకు ఒక్క పీస్ వెనకాల 100 రూపీస్కి సేల్ చేస్తే 40 రూపీస్ ఉంటుంది, రీసేల్గా సేల్ చేస్తే 90 రూపీస్ ఉంటుందన్నమాట. దీనివల్ల మనం మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనమే వాళ్ళతో మాట్లాడి మనమే అక్కడ స్టిక్ చేసి ఇస్తాం మీకు అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్నా సరే, ఒక పర్సన్ అపాయింట్ చేసేసి అతను అక్కడ స్టిక్ చేయడానికి పెట్టుకున్నా కానీ మనకి ఈజీగా మంచి బిజినెస్ జరుగుతుంది. అతనికి పే చేసినాక ఛార్జెస్ కూడా మనం తీసుకుంటాం కాబట్టి దానివల్ల మంచి ఆదాయం ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే మనకు పెంకలీళ్ళు ఉంటాయి దాని మీద, ఎక్కడైనా సరే మనకు కవర్ కప్తారు, కవర్ నుంచి కూడా చినిపోయి వాటర్ వస్తుంటే కూడా అక్కడ కూడా స్టిక్ చేయొచ్చు. మళ్ళీ అదేవిధంగా మనకి ఎక్కడైనా సరే సిమెంట్ కూడా ఉంటుంది కదా, సిమెంట్ దగ్గర కూడా మనకు లీక్ అయిపోయి అక్కడ నుంచి వాటర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఇది స్టిక్ చేయొచ్చు. అదేవిధంగా రేకులు కూడా క్రాక్ వచ్చేసి వాటర్ లీక్ అవుతాయి కదా, అక్కడ కూడా స్టిక్ చేయొచ్చు అనమాట. మనకు బస్సులో కూడా ఎగ్జాంపుల్గా బస్సులో వెళ్తున్నాం, అక్కడ హోల్స్ పడేసి అక్కడ నుంచి వాటర్ పడుతుంటాయి కదా, అక్కడ కూడా ఇది సీల్ చేసేసి మనం టేప్ అతకబెట్టేసినాం అనుకో, అక్కడ నుంచి కూడా వాటర్ రావన్నమాట. ఈ విధంగా ఎన్ని రకాలుగా ఈ టేప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ గమ్మింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఈ టేప్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి ఒకసారి అక్కడ టేప్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది కొనుక్కొని తీసుకొని వచ్చి మార్కెట్లో సేల్ చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఆలోచించిన తర్వాతనే మీరు మార్కెట్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి, ఎక్కడ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. నార్మల్గా అయితే చాలా మటుకు దొరకదు. ఇవి మీరు తీసుకొని వచ్చేసి మార్కెట్లో కూడా హార్డ్వేర్ షాప్స్లో, మళ్ళీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటారు కదా ఆ షాప్స్లో, అదేవిధంగా మనకు స్టీల్ సామాన్ అంటారు కదా ఆ షాప్లలో కూడా ఇది సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, సూపర్ మార్కెట్లో కూడా సేల్ చేయడం ద్వారా మనకు మంచి ఇన్కమ్ ఉంటుంది. రోజుకు మనకు తక్కువలో తక్కువలో ఒక 20 పీసులు అమ్మినా కానీ రోజుకు మనకు 2000 రూపాయల వరకు అయితే ఈజీగా ఆదాయం వస్తుంది. మనం డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసుకున్నా ఒక్క ఇంట్లోనే సరే వాళ్ళు సింపుల్గా 2 టేబుల్ తీసుకున్నా కానీ మనకు అక్కడ ఎంత మనకు 180 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. డోర్ టు డోర్ డెలివరీ చేసి మార్కెటింగ్ చేసుకున్నా కానీ మనకి ఈ విధంగా మంచి ఆదాయం ఉంటుందన్నమాట. ఈ విధంగా బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. అదేవిధంగా మనము ఒక ప్లేస్లో డెమో పెట్టుకొని వాటర్ డబ్బాలు కానీ అవన్నీ మనం దానికి హోల్స్ పెట్టేసి స్టిక్ చేసి చూపించవచ్చు. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే క్రాక్ ఉన్న రేక్ ఉంటుంది కదా, దాని మీద వాటర్ పోస్తే కాడుతుంటుంది, మళ్ళీ ఇది స్టిక్ చేసేసి వాటర్ పోసి చూపించడము లేదంటే అది టేప్ అనేది పీకేజీ చూపినాం. ఈ విధంగా మనం రకరకాలుగా డెమో ఇచ్చుకుంటూ ఈ టేప్స్ కూడా సేల్ చేయవచ్చు అనమాట. ఇది చాలా మంచి బిజినెస్. ఇప్పుడైతే మనకు ఈ రెయినీ సీజన్లో అయితే చాలా హెవీగా ఉంటాయి, ఈ బిజినెస్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.